షేర్లింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ లోని నేతాజీ నగర్ కాలనీలో ఓపెన్ నాలాల వల్ల దోమలు చాలా పెరిగిపోయి దోమకాటు వల్ల డెంగ్యూ మలేరియా విష జ్వరాలు ప్రబలుతున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు చాలా మంది జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ విషయం జీహెచ్ఎంసీ దోమల నివారణ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు దోమల నివారణ యంత్రాన్ని పంపడం జరిగింది. ఈ విషయాన్ని నేతాజీ నగర్ కాలనీ ప్రెసిడెంట్ బి రామచంద్ర యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్ర మాట్లాడుతూ కాలనీలో ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని తడి పొడి చెత్తను వేరువేరుగా వేసి సంబంధిత మున్సిపాలిటీ వ్యాన్లు వేయాలని, అభం శుభం ఎరుగని చిన్నపిల్లల ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగకుండా చూడాలని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని అన్నారు. మున్సిపాలిటీ వాళ్ల దగ్గర ఉండి గల్లీలో దోమల నివారణ మందు కొట్టించారు. కాలనీలోని ప్రజలు రామచందర్ సేవలను కొనియాడారు. మున్ముందు కాలానికి ఇలాంటి నాయకుడు ఉంటే ప్రజలు సువిక్షంగా సంతోషంగా ఉంటారని కాలనీ వాసులు అనుకుంటున్నారు. నగర్ లో ఓపెన్ నాలాల వల్ల దోమలు ఎక్కువై దోమలు కుట్టడం వల్ల విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా వ్యాప్తి ఇస్తుంది. కాబట్టి అది జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే మరి వారు ఈ దోమలు కొట్టే ఏమంటుంది మిషన్ని పంపించడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి వారానికి ఒకసారి ఖచ్చితంగా ఈ దోమల నివారణకు 15 రోజులకు ఒకసారి వస్తారు. ఇట్లా కాకుండా వారానికి ఒకసారి రావాలని చెప్పేసి అధికారులకు కూడా తెలియడం జరుగుతుంది. మన చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. నీరు, బురుగు నీరు ఆగితే అవి పోయేటట్టు ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం శుభ్రంగా ఉండాలి, మన చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలి. దాని ద్వారా దోమలు నశిస్తాయి. కాబట్టి దోమల నివారణ కోసం మనం అందరం కూడా ఈ మన చుట్టుపక్కల వాతావరణం, పర్యావరణం అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నేతాజీ నగర్ కాలనీ ప్రెసిడెంట్ నీరి రామచందర్ యాదవ్.